ఆల్బర్ట్ బండూరా డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కెనడా దేశంలో జన్మించారు పరిశీలన ద్వారా కూడా అభ్యసించవచ్చునని పరిశీలన అభ్యసనంను ప్రతిపాదించారు అల్బర్ట్ బండూరా దీనినే మనం ఇంగ్లీష్లో లర్నింగ్ బై అబ్జర్వేషన్ అని అంటాం ఈయన రాసిన గ్రంథాలు సోషల్ లర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండవది సైకలాజికల్ మోడలింగ్ నవ్యత గల అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తూ అనకరిస్తూ అభ్యసించడాన్ని మనం పరిశీలన అభ్యసనం అని చెప్పచ్చు మరి ఈ పరిశీలన అభ్యసనాన్ని సాంఘిక అభ్యసనమని అనుకరణ అభ్యసనమని నమూనా అభ్యసనమని ఇతర పేరుతో కూడా మనం పిలవచ్చు మనం చాలా వరకు చాలా అంశాలు సాంఘిక పరిశ్రమ ద్వారా అంటే ఇతరుల ప్రవర్తన నమూనాల నుంచి మనం అనుకరించడం ద్వారానే నేర్చుకుంటుంటాం శైశవ దశలో పిల్లలు చిన్న చిన్న కౌశలనను ఇంకితాలను పెద్దలను పరిశీలించి కూడా వాళ్ళు అనుకరించి నేర్చుకుంటూ ఉంటారు బాల్య దశలో పిల్లలు పాఠశాలలోని ఇతర పిల్లల ప్రవర్తనలను తమకు ఇష్టమైనటువంటి ఉపాధ్యాయుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించి వారిని అనుష్కరించడానికి కూడా వాళ్ళు పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు తద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది మనం మాట్లాడే భాష ఆహార నియమాలు వేషధారణ పూజా విధానాలు పండగలు జరిపే విధానాలు ఆచారాలు నియమాలు ఇవన్నీ పిల్లలు పరిశీలించి వాళ్ళు అనుకరణ ద్వారా వాటిని అభ్యసిస్తారు అదే కౌమారదశలో అయితే వ్యక్తి పూజ కనపరుస్తారు తాము ఇష్టపడే వ్యక్తులు హీరో హీరోయిన్లు ఆదర్శప్రాయులైనటువంటి వారి ప్రవర్తన పరిశీలించి వారి ప్రవర్తనను అనుకరించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మొదటిసారిగా ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు వీరి ఆలోచనల్లో ప్రభావితమైనటువంటి ఆల్బర్ట్ బండూరా అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా అతని యొక్క అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో తెలియజేశారు అనుకరణ అభ్యసనం రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు అందులో ఒకటి తదాత్మీకరణం రెండవది అంతర్లీనం మొదటి దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఒకటి తదాత్మీకరణం వ్యక్తి తాను పరిశీలించే నమూనా వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మోడల్ పర్సన్ తీసుకున్నాం క్రికెటర్ కానీ లేకపోతే ఒక సినిమా హీరోని కానీ వాళ్ళతో మమేకమై అతని ప్రవర్తనాంశాలను వాళ్ళు ఏ విధంగా నటిస్తారు ఏ విధంగా దుస్తులు ధరిస్తారు ఏ విధంగా మాట్లాడతారు ఇలాంటి విషయాలను ఉద్దేశపూర్వకంగా వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించి వాటిని అనుకరించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తాను ఎంతగానో ఆరాధించే క్రికెటర్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యొక్క మాట తీరును వాళ్ళ ఆడేటువంటి ఆట విధానాన్ని ప్రవర్తన తీరులను పరిశీలించి వాటి నుంచి అతను గ్రహిస్తాడు ఇట్లాంటి వాటిని మనం దదాత్మీకరణమని చెప్పచ్చు ఇంకా రెండవది అంతర్లీకరణం ఒక వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకుంటాడు అంటే ఎగ్జాంపుల్ వ్యక్తి తాను పరిశీలించినటువంటి ఈ టెండూలుకర ప్రవర్తనాంశాలను తాను అనుకరిస్తూ వాటిని తన ఆటను మెరుగుపరుచుకోవడంలో ఉపయోగిస్తాడు అంటే ఆ ప్రవర్తనాంశాలను ఆ స్కిల్స్ను తను వినియోగించడానికి ప్రయత్నం చేస్తాడు వినియోగిస్తాడు నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకుంటాడని చెప్పచ్చు బోబోడాల్ అనే ఆట బొమ్మను ఉపయోగించి బండూర పిల్లల మీద చేసినటువంటి ప్రయోగం ఆధారంగా పిల్లలు అనుకూల ద్వారా అభ్యసిస్తారని ఆయన తెలుసుకున్నారు ఇక్కడ బాబోడోల్ అనేది ఒక ఆట బొమ్మ ఈ బొమ్మ గాలితో నింపబడి ఉంటుంది బొమ్మ అడుగు భాగం బంకమట్టి ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్తో నింపబడి ఉండడం వల్ల ఈ బొమ్మను ఎటువైపు కదిలించినా అది తిరిగి యథావిధిగా నిఠారుగా నిలబడుతుంది సాధారణంగా మనం పిల్లల దగ్గర ఇలాంటి బొమ్మలను చూస్తూ ఉంటాం ఈయన ఏం చేశాడంటే ఒక పిల్లవాడు బోబో బొమ్మను ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి చూపే ఒక వీడియో క్లిప్పింగ్ను నర్సరీ చదివే పిల్లలకు బండురా ఏం చేశాడంటే చూపించాడు ఈ వీడియోని చూసిన పిల్లలు నిండుగా వివిధ రకాలుగా ఆట వస్తువులు ఉన్న గదిలో కూర్చోమని ఆట వస్తువులను ఎవరు తాకూడదని ఆయన ఒక నియమం నిబంధనను విధించాడు కదలకుండా నిశ్శబ్దంగా కూర్చోబెట్టడం ఆట వస్తువులను తాకనీయకపోవడం వల్ల పిల్లల్లో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ వాళ్లకు అయ్యింది కొంతసేపు అయిన తర్వాత పిల్లలందరినీ బోబో బొమ్మలు ఉన్నటువంటి గదిలో కూర్చోమని చెప్పినాడు ఆయన చాలామంది పిల్లలు దూకుడగా బోబో బొమ్మలను కొట్టడం అప్పుడు ఆయన గమనించారు అంటే పిల్లలు తాము చూసిన వీడియో క్లిప్పింగ్లోని విద్యార్థిలాగా దౌర్జన్యంగా దూకుడుగా బోబోమ్మను కొట్టడాన్ని అనుకరణతో నేర్చుకున్నారని ఈ ఆల్బర్ట్ బండూరా అభిప్రాయపడ్డారు ఈయన యొక్క సిద్ధాంతాన్ని మనం తరగతి గలిలో క్లాస్ రూమ్లో మనం అన్వయించుకుంటే మనకు ఒక విషయం తెలుస్తుంది ప్రవర్తన పరిశీలించడం ద్వారా అభ్యాసం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్ఫూర్తిని కలిగించేటువంటి ప్రవర్తనను మనం పిల్లల ముందు ప్రదర్శిస్తే వాళ్ళు వాళ్ళు గురువులను తల్లిదండ్రులను గౌరవించడం అనేది చిన్నప్పటి నుంచే వాళ్లకు అలబడుతుంది అదేవిధంగా పాఠశాలలో ప్రముఖ ప్రముఖుల జన్మదినోత్సవాలను జరపడం ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలను వాళ్లకు చెప్పడం ఇహాసాలలోలో ఉన్నటువంటి రాముని చరిత్ర అదేవిధంగా మహాభారతము ఇలాంటి వాటిలో ఉన్నటువంటి పాత్రలను ఆ మహామహుల జీవిత ఘట్టాలను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా వారి యొక్క పాత్రల ప్రభావం వారి ఆలోచనలు ఈ భావాలను తమలో పిల్లలు అంతర్లీనం చేసుకుంటారు చిన్నప్పటి నుంచే మంచి నడవడికతో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది వస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈలాంటి విషయాలు చెప్పడానికి ఎవరికైతే అవకాశం ఉంటుందంటే ఈ తెలుగు లాంగ్వేజెస్ చెప్పే వాళ్ళకు కొంచెం ఇలాంటి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా పిల్లలలో స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించడం తరగతి గదిలో పిల్లల యొక్క అభిరుచులు వైఖరులు నేర్చుకోవడానికి ఈ పరిశీలన అభ్యసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనే అనే విషయాన్ని ఉపాధ్యాయుడు గ్రహించాలి